సో టైం వచ్చేసి పొద్దున 3 AM అవుతుంది, కాయాకింగ్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి కాయాకింగ్ కట్టెలు. చూడడానికి వీడియోస్లో అండ్ ఆల్ చిన్నగా ఉంటుంది, కానీ యాక్చువల్లీ చూడండి మంచిగా పెద్దగానే ఉన్నాయి. దిస్ ఇస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. టైం 5:15 అవుతుంది అండ్ నేను ఇంత డేరింగ్ చేసి ఫోన్ పట్టుకున్నా. అండమాన్స్ అయినా మాల్దీవ్స్ అయినా వస్తే 100% మీరు కాయాకింగ్ ట్రై చేయాలి, ఇట్స్ యాక్చువల్లీ అ ఫన్ థింగ్. ఆల్రైట్ గైస్, సో ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం మ్యాంగ్రూవ్ కేవ్స్. ఆ కేవ్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. కనిపిస్తుందా? ఇదే ఎంట్రీ. సో కేవ్లో ఎంటర్ అయిపోయాము. వాట్స్ అప్ పీపుల్, ఐ థింక్ 6 o'clock అవుతుంది, మేము స్టార్ట్ చేసింది 3:30. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? షోర్ మీద చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో టైం వచ్చేసి 1 కాదు 2 కాదు 3 గంటలు, నాట్ ఆఫ్టర్నూన్, 3 గంటలు పొద్దున 3 AM అవుతుంది అండ్ మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే కాయాకింగ్కి వెళ్తున్నాం. కాయాకింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం అండ్ ఈరోజు మా బావ బర్త్డే. సో అతను చెప్పాడు, అతను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి మేము కాయాకింగ్కి వెళ్తున్నాం. అక్కడ ఇప్పుడు వీడియో రికార్డింగ్ అవుతుందో ఇట్లా ఇట్లా చేసి, ఆల్రెడీ నా మొగుడు యుఎస్లో కాయాకింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ దొబ్బిందంట. సో ఫోన్ తీసుకెళ్తా, గోప్రో అయితే తీసుకెళ్ళాను, అక్కడ మా గైడ్ని కొన్ని షార్ట్స్ రికార్డ్ చేయమని చెప్తా. సో బయట 3 o'clock ఎట్లా ఉంది అది చూపిస్తాను మీకు. ఇక్కడ 5 o'clock నైట్ అయిపోతుంది. దిస్ ఇస్ 3 o'clock నా, నైటే ఉంది ఇంకా. సో వీఆర్ ఆల్ సెట్, let's go without wasting any time. I'll see you guys, hope you all have a good day. So 3:10 avutundi and my scooters ikkada parked unnai and ippudu mem start avabothunnamu. సో మేము రీచ్ అయిపోయాము అండ్ మా గైడ్ ఇక్కడ ఉన్నాడు. వీ షుడ్ రిక్వెస్ట్ హిమ్ ఫర్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇక్కడ అందరికీ ఇప్పుడు లైవ్ జాకెట్స్ ఇస్తున్నారు. సేఫ్టీ కోసం కాయాకింగ్కి వెళ్తున్నాం కాబట్టి లైవ్ జాకెట్స్ అన్నీ వేసుకోవాలి అండ్ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ సూపర్ ఉంటుందంట. ఇది కాయాకింగ్ కట్టెలు, ఎవ్రీ పర్సన్ 1. సో ఇది వచ్చేసి కాయాకింగ్ కట్టెలు. కాయాకింగ్ కట్టెలతో వి విల్ బి డూయింగ్ గైస్. సో అందరూ ఫైనలీ కాయాకింగ్ బోట్స్ దగ్గర నడవడం స్టార్ట్ చేసాము, అది కూడా నేను మీకు చూపిస్తా. లెట్స్ గో. సో వచ్చేసాము ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కాయాకింగ్ బోట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మోస్ట్లీ ఇట్లాంటివే ఉంటాయి అనుకుంటా, మీరు చూస్తున్నారా? సో వన్స్ కాయాకింగ్ బోట్స్ తెచ్చాక మేము కూడా బయలుదేరుతాము. ఇది 1.5 hour కాయాకింగ్. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ నైస్ థింగ్. ఐ హోప్ నా ఫోన్ కింద పడకుండా దేవుడు జాగ్రత్తగా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. డార్క్ ఉంది, ఎనీవే కనబడట్లా. మా కాయాకింగ్ బోట్స్ తీస్తున్నారు, ఇప్పుడు దీంట్లోనే మేము వెళ్తాము. సో చూడడానికి వీడియోస్లో అండ్ ఆల్ చిన్నగా ఉంటుంది, కానీ యాక్చువల్లీ చూడండి మంచిగా పెద్దగానే ఉన్నాయి. స్పేస్ కూడా మంచి స్పేసే ఉంది కూర్చోడానికి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్.
రివర్స్ తీసుకోండి సార్, రివర్స్ తీసుకోండి స్లోలీ. This is mangrove forest. So kayaking is going amazing and ippudu memu sunrise kosam wait chestunnam. Sunrise vaste okay nani daring enduku chestunnano teliyadu, nenu phone lokal pettestunna. Bye. సో మార్నింగ్ వచ్చేసి 5:20 అవుతుంది ఇప్పుడు. చాలామంది వస్తున్నారు. కాయాకింగ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ ఇస్ ఆర్మ్ స్ట్రెంగ్త్. మన షోల్డర్ మంచిగా స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు లైక్ కీప్ వర్కింగ్ షోల్డర్ వర్క్ అవుతూ ఉండాలి. అండ్ మనం బ్యాక్ కూడా స్టిఫ్గా పెట్టాలి, లెఫ్ట్ కూడా లీన్ అవ్వద్దు, రైట్ కూడా లీన్ అవ్వద్దు, బ్యాక్ మొత్తం స్ట్రేట్ ఉండాలి. ఎందుకంటే హెవీ వేవ్స్ వల్ల మళ్ళీ మనం అటు ఇటు మిస్బ్యాలెన్స్ అవుతే మళ్ళీ బోట్ ఫ్లిప్ అయిపోతుంది. సో ఓవరాల్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సన్ రైజ్ చూద్దామని వచ్చాము, బట్ చాలా క్లౌడీగా ఉంది, అప్పటి నుంచి వర్షమే పడుతుంది, వర్షంలోనే మేము కాయాకింగ్ చేస్తున్నాము. సో లెట్స్ సీ, సన్ రైజ్ అయితే డిఫికల్ట్. అండ్ ఇవి మీరు చూస్తున్నారా, ఇవన్నీ చెట్లు, దీన్ని మ్యాన్గ్రూవ్ అంటారంట. అండమాన్ దీనికోసం చాలా ఫేమస్. అండ్ ఇక్కడ లోకల్స్ మ్యాన్గ్రూవ్ అండ్ వాటర్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటారంట, చూస్తున్నారా. అండ్ ఈ మ్యాన్గ్రూవ్స్ ఓన్లీ మడ్లో గ్రో అవుతాయంట. అండ్ 1 to 1 meter గ్రో అవ్వడానికి ఇట్ టేక్ 7 to 8 months ఇట్ సీమ్స్, అంత స్లోగా. అండ్ ఈ పర్టికులర్ మ్యాన్గ్రూవ్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 80 to 100 years ఓల్డ్ అంట. అండ్ అండమాన్స్లో సునామీ వచ్చినప్పుడు కూడా ఇదే మ్యాన్గ్రూవ్స్ వల్ల హెవీ వేవ్స్ టైడ్స్ని ఆపిందంట చాలా వరకు. ఈ మ్యాన్గ్రూవ్స్ అంతా, ఈ మ్యాన్గ్రూవ్స్, ఈ ట్రీస్, ఒకవేళ మనం డే టైంలో వస్తే లోపల కూడా వెళ్తుండే, బట్ మనం 3 o'clock వచ్చాం కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ కయాకింగ్ అండ్ గో బ్యాక్ ఆల్సో. సో ఓవరాల్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. టైమింగ్ 6 o'clock ఏం అవ్వలేదు, ఇప్పుడు 5:15 అవుతుంది. టైం 5:15 అవుతుంది. అండ్ నేను ఇంత డేరింగ్ చేసి ఫోన్ పట్టుకున్నా, లెట్స్ సీ. ఆల్ రైట్ గైస్, సో కయాకింగ్ ఈజ్ రియలీ రియలీ ఫన్, చాలా అసలు మజా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను పెళ్లి చేస్తున్నా, నా మొగుడు కూర్చున్నాడు. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ నా వెనక చూస్తున్నారు కదా మీరు మొత్తం, అది మ్యాన్గ్రూవ్స్. మొత్తం మ్యాన్గ్రూవ్స్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అండమాన్స్ అయినా మాల్దీవ్స్ అయినా వస్తే 100% మీరు కయాకింగ్ ట్రై చేయాలి. ఇట్స్ యాక్చువల్లీ అ ఫన్ థింగ్. షోల్డర్ స్ట్రెంత్ ఉండాలి ఆబ్వియస్లీ. అండ్ బ్యాక్ అంతసేపు స్ట్రేట్ పెడితే ఆబ్వియస్లీ బ్యాక్ ఏక్ కూడా వస్తుంది, బట్ ఓవరాల్ ఐఎమ్ టోటలీ లైకింగ్ ఇట్. జిమ్ చేసి చేసి ఫుల్ బాడీ స్ట్రాంగ్ ఉంది నాది. సో ఒకవేళ మోస్ట్లీ సన్ రైజ్ చూడడానికి వచ్చాము, బట్ సన్ రైజ్ అయితే లేదు. సో లెట్స్ ఇంకేమైనా మంచి విజువల్స్ దొరికితే మీకు చూపిస్తా, ఒకవేళ దొరికితే. అని ఇప్పుడు నేను పెట్టలు చేస్తున్నా, నా మొగుడు నెత్తి మీద కెమెరా పెట్టుకుని నా వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఒకవేళ ఇంకేమైనా విజువల్స్ దొరికితే నేను చూస్తాను.
వచ్చేసింది సునామీ నుంచి. ఆల్ రైట్ గాయ్, సో ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం మ్యాంగ్రోవ్ కేవ్స్. ఆ కేవ్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. సో ఇది మీకు అనిపిస్తుందా, ఇదే ఎంట్రీ. సో ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నాం, మొగుడు పెడల్ చేస్తున్నాడు, నేను రికార్డ్ చేస్తున్నా ఫర్ నౌ. కేవ్లో ఎంటర్ అయిపోయాము. ధరా ధరా ధరా, ఇది మ్యాంగ్రోవ్స్. బ్యూటిఫుల్ ఉంది కదా, ఎంజాయింగ్ అని. సో లోపలికి వచ్చేసాము అండ్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో లోపలికి వచ్చేసాము అండ్ సెల్ఫీ వీడియో కూడా బాగానే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు లైట్ మంచిగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కాసేపు ఉండి వి విల్ గో బ్యాక్ అండ్ ఆల్రెడీ ఐ థింక్ 6:00 అవుతుంది. మేము స్టార్ట్ చేసింది 3:30 అండ్ హోటల్కి వెళ్ళి ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసి 9:30 మా జెట్టీ ఉంది, ఫెరీ షిప్, అండ్ వీఆర్ గోయింగ్ టు నీల్ ఐలాండ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కయాకింగ్. సో ఫార్ ఇట్స్ సో ఫన్ అండ్ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. రివర్స్ రివర్స్ గైస్. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:45. సో ఆల్మోస్ట్ 3 hours ఆఫ్ కయాకింగ్స్ టోటల్, ఆల్మోస్ట్ 3 hours ఆఫ్ కయాకింగ్. 5 kilometers మేము కవర్ చేసాము. ఇట్ వాజ్ అమేజింగ్. సునామీలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక ట్రీ కూడా చూసాము, ఒక పార్ట్ ఆఫ్ ట్రీ. మ్యాంగ్రోవ్స్ అంట, ఇక్కడ ఏదో స్నేక్స్ ఉంటాయి అంట. సో ఒక స్నేక్ కూడా ఇట్లా ఫ్లిప్ అయింది. సో అండ్ దట్ మ్యాంగ్రోవ్ కేవ్స్, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. అండ్ ఇది వచ్చేసి బ్లేడ్. సో ఎవ్రీథింగ్ ఈ బ్లేడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పార్ట్స్ కనిపిస్తున్నాయా, ఈ పార్ట్స్ రెండు ముందు ఫేస్ చేయాలి అండ్ హాలో పార్ట్స్ ఈ పార్ట్ వెనక ఉండాలి. సో బేసిక్లీ
ఈ మూమెంట్ మనం చేస్తే ఈజీగా వెళ్ళిపోతాం. ఒకవేళ మనకి రైట్ వెళ్ళాలంటే మనం లెఫ్ట్ 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 కొట్టాలి, ఒకవేళ మనం లెఫ్ట్ వెళ్ళాలంటే రైట్ 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 కొట్టాలి. అండ్ టూ మెంబర్స్ ఉంటే కలిసి ఒకేసారి ఒకే ప్యాటర్న్తో కొడితే ఈజీగా వెళ్ళిపోతాం. సో బేసిక్లీ ఇట్ షుడ్ బి అ గుడ్ వాట్ యూస్ ఏ జుగల్బంది పార్ట్నర్స్తో ఈజీగా అయిపోతుంది. సో అవర్ కయాకింగ్ వాజ్ అమేజింగ్. వేవ్స్ అండ్ ఆల్తో ఏం అవ్వదు, ఈజీగా ఉంటుంది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అండమాన్స్ మాల్దీవ్స్ వస్తే కయాకింగ్ 100% ట్రై చేయండి. ఐ టోటలీ లవ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.